Hello guys, welcome back to my channel. Heroes Manam TDS series lo section 194M gurinchi detail ga telusukundam. So ee section anedi 1st September 2019 nunchi effective loki tisukuradam jarigindi. So ee section deni gurinchi ante TDS on contract, commission or brokerage or fees for professional services. So meeku ee heading chudangane doubt raavachu. So contract payments anangane 194C section undi kada, and commission or brokerage anangane 194H undi kada, and professional service anangane 194J. ee three sections already unnappudu malli separate section enduku tisko raavali ani meeku doubt raavachu. And individual ga unna veetiki already mana channel lo videos pettadam jarigindi, nenu description box lo links ivadaniki try chestanu. అండ్ ఇక్కడ ఆ డౌట్కి ఆన్సర్ ఏంటంటే ఆ రెస్పెక్టివ్ సెక్షన్స్లో అంటే 184CHJలో ఎవరు కవర్ అయ్యారు అంటే ప్రీవియస్ వాళ్ళకి ట్యాక్స్ ఆడిట్ ఎవరికి అప్లై అవ్వదో వాళ్ళందరూ కవర్ అవ్వలేదు అన్నమాట. అంటే ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్లో వాళ్ళ టర్న్ ఓవర్ ఆర్ గ్రాస్ రిసీట్స్ కానీ టర్న్ ఓవర్ వన్ క్రోర్ ఆర్ గ్రాస్ రిసీప్ట్స్ 50 lakhs ఎక్సీడ్ అవ్వకపోతే వాళ్ళు ఈ రెస్పెక్టివ్ సెక్షన్స్లో కవర్ అవ్వలేదు అన్నమాట. సో వాళ్ళని ట్యాక్స్ నెట్లో తీసుకురావడానికి ఈ సెక్షన్ 194M అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో 194M దేని గురించి అంటే 194C అండ్ 194H అండ్ 194Jలో ఎవరైతే కవర్ అవ్వలేదో, ఎవరు, ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్, ఇండివిజువల్ కానీ హెచ్యుఎఫ్ కానీ ఈ రెస్పెక్టివ్ సెక్షన్స్లో ఎవరు కవర్ అవ్వలేదో వాళ్ళు సెక్షన్ 194M అనే దాంట్లో కవర్ అవుతారు అన్నమాట. సో దేనికి అంటే కాంట్రాక్ట్ కానీ, కమిషన్ బ్రోకరేజ్ కానీ, ప్రొఫెషనల్ సర్వీస్ కానీ. సో వీళ్ళకి ఎవరైనా పేమెంట్ చేస్తుంటే, సో ఇక్కడ పేయర్ అనే పర్సన్ ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ ఆ సెక్షన్స్లో కవర్ అవ్వకుండా ఉండాలి, అప్పుడు ఈ 194M లో కవర్ అవుతారు. పేయి ఎవరు అంటే ఎవరైనా అవ్వచ్చు, రెసిడెంట్ పర్సన్, ఇండివిజువల్, హెచ్యుఎఫ్, కార్పొరేట్ పర్సన్, ఎవరైనా అవ్వచ్చు. అండ్ రేట్ ఆఫ్ టీడీఎస్ ఏంటి అంటే 5%. సో నేను 1 crore కనుక పే చేస్తుంటే అందులో 5% డిడక్ట్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ని పేయికి పే చేయాలి, అండ్ ఆ డిడక్ట్ చేసిన అమౌంట్ని గవర్నమెంట్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి అన్నమాట. సో లిమిట్ ఏంటి అంటే 50 lakh rupees. మోర్ దెన్ 50 lakh rupees కనుక పే చేస్తున్నట్లయితేనే 194M కింద టీడీఎస్ డిడక్ట్ చేయాలి అన్నమాట. సో సినాప్సిస్ ఒకసారి ఎట్ గ్లాన్స్ చెప్తాను. సెక్షన్ 194M 1st September 2019 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. ఈ సెక్షన్ ఎవరికి అప్లై అవుతుంది అంటే 194C అండ్ 194H అండ్ 194Jలో కవర్ అవ్వని ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్కి అప్లై అవుతుంది. సో ఒకవేళ అందులో కవర్ అయితే ఆ రెస్పెక్టివ్ సెక్షన్సే అప్లై అవుతాయి. పేయి ఎవరైనా అవ్వచ్చు, రెసిడెంట్ పర్సన్ అవ్వాలి, అండ్ రేట్ ఆఫ్ టీడీఎస్ 5%. లిమిట్ ఎప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయాలి అంటే మోర్ దాన్ 50 lakhs కనుక అమౌంట్ పే చేస్తుంటే. సో అగ్రిగేట్ అమౌంట్ పెయిడ్ అనేది మోర్ దాన్ 50 lakhs ఎక్సీడ్ అయితే, సారీ 50 lakhs ఎక్సీడ్ అయితేనే ఈ 194M కింద టీడీఎస్ డిడక్ట్ చేయాలి అన్నమాట.